రాష్ట్ర ప్రభుత్వమే మద్యం వ్యాపారం చేస్తూ కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలు తీస్తోందని పిసిసి అధ్యక్షురాలు షర్మిలా ధ్వజమెత్తారు కల్తీ మద్యంతో వ్యసనపరుల్లో ఇరవై ఐదు శాతం మంది ప్రాణాలు కోల్పోతున్నారన్నారు గుంటూరు జిల్లా తెనాలిలో నిర్వహించిన న్యాయ యాత్రలో ఆమె పాల్గొన్నారు వైకాపా అక్రమ పొత్తు పెట్టుకుని భాజపాతో ప్రేమాయణం సాగిస్తోందని ప్యారిస్ ఎలా ఉంది అని అడిగితే ఆంధ్ర పారిస్ కాదు తల్లి గంజాయికి అడ్డా అయింది అన్నాడు మరి ఏం చేస్తున్నాడు ఎమ్మెల్యే అంటే ఏం చేస్తాడమ్మా యథేచ్ఛగా ఇసుక దోపిడి చేసుకుంటున్నాడు అన్నాడు మళ్ళీ మళ్ళీ ఇలాంటి వాళ్ళకు ఓట్లేస్తే మళ్ళీ ఇలాంటి వాళ్ళే గెలుస్తే ఈసారి తెనాలిని అమ్మేస్తారు మద్యపాన నిషేధం చెయ్యకపోతే అసలు నేను వచ్చి ఓట్లే అడగనన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇప్పుడు సిద్ధమని మళ్ళీ ఎందుకు బయలుదేరినట్టు దేనికి సిద్ధమన్నా మళ్ళీ మోసం చేయడానికి సిద్ధమా మళ్ళీ పోలవరము రాజధాని ప్రత్యేక హోదా బీజేపీకి తాకట్టు పెట్టడానికి సిద్ధమా మళ్ళీ బీజేపీతో అక్రమ పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమా మళ్ళీ ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేయడానికి సిద్ధమా మళ్ళీ ఇరవై లక్షల ఇల్లులు కడతానని చెప్పి పేదలను మోసం చేయడానికి సిద్ధమా మళ్ళీ మద్యపాన నిషేధం అని మోసం చేయడానికి సిద్ధమా ఒక పక్కేమో లిక్కర్ మాఫియా ఇంకో పక్కేమో శాండ్ మాఫియా ఇంకో పక్కేమో ల్యాండ్ మాఫియా ఇవన్నీ సరిపోదన్నట్టు హత్య రాజకీయాలు సొంత చిన్నానను హత్య చేసిన వాళ్ళని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టుకొని వాళ్ళను కాపాడమే కాకుండా మళ్ళీ వాళ్ళకే ఎంపీ టికెట్ ఇచ్చారు